కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసుకున్న వ్యవసాయ బిల్లు కార్పొరేటర్లకు లాభం చేకూర్చే విధంగా ఉందని పశ్చిమ ప్రకాశం రైతు సంఘం జిల్లా కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం, జేవైఎం, ఇస్లామిక్ జమైతే, ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయానికి నిరసనగా వచ్చి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఇన్ఛార్జి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పశ్చిమ ప్రకాశం రైతు సంఘం జిల్లా కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా ఉందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆయన అన్నారు. కార్పొరేట్ వ్యాపారులు ప్రజలను దోపిడీ చేయడానికి వ్యవసాయ బిల్లు కేంద్రం ప్రవేశపెట్టిందని, తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అందే నాసరియ్య, సిపిఎం నాయకులు రాజు, రుబేను, సిఐటియు జిల్లా కార్యదర్శి రఫీ, జమైతే ఇస్లామిక్ ముస్లిం సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కిసాన్ సభ కోఆర్డినేషన్ కమిటీ 155 సంఘాలతోటి ఈరోజు ధర్నాకు పిలుపుకాలు ఇచ్చారు. ఈ మధ్య మనం చూసాం, పార్లమెంట్లో 3 బిల్లు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ 3 బిల్లు మనం వ్యతిరేకిస్తున్నాము. 1 కార్పొరేట్ వ్యవసాయం, 2 వచ్చేసి కార్పొరేట్ శక్తులకు మొత్తం దేశాన్ని అప్పగించడము, అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవసాయము, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి అవకాశం ఈ గుత్తాధిపత్యాన్ని అందజేయమని చెప్పేసి కోరుతూ, ఈ ఇందువల్ల కోట్లాది మంది రైతులు, దాపా 75 కోట్ల రైతులు, 75 కోట్ల మంది రైతులు దేశంలో ఆందోళనకు గురవుతున్నారు. కారణం మనం ఇప్పుడే చూసాం, పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు చెల్లెగుతున్నారు. ఈరోజు భారత్ బంద్కు ఆ 2 రాష్ట్రాలు పిలిపించినాయి. ఇప్పుడు బంద్ కూడా అక్కడ జరుగుతున్నది. ఇప్పుడే 4 చోట్ల, అనేక చోట్ల రైలు రోకలు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. అదేవిధంగా పార్లమెంట్లో వ్యతిరేకించిన ఎంపీలను 8 మందిని సస్పెండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు దీనికి సపోర్ట్ ఇచ్చారు, అండ ఇచ్చినాయి. అయినప్పటికీ సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం వచ్చేసి కుతాధిపత్రులకు, అంటే టాటా బిర్లా హాస్పిటల్, ఆధారి రిలయన్స్కు, వాళ్ళకందరికీ భద్రతగా అండగా ఉండి ఆ విధంగా ఈ బిల్లు ప్రవేశపెట్టడం రాబోయే కాలంలో ఇక వ్యవసాయం చేయలేము. మనకందరికీ తెలుసు, ఒక విషయం తెలుసు, గత 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో, చిత్తూరు జిల్లా కుప్పంలో కాంట్రాక్ట్ వ్యవసాయం ప్రవేశపెట్టి 10,000 ఎకరాల్లో పెట్టాడు. అది మొత్తం ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ విషయం ప్రభుత్వానికి ఆనాడు అన్ని ప్రభుత్వాలు కూడా తెలుసు. అంతేకాకుండా ఇంత దుర్మార్గం పెట్టి ఆ బిల్లు మొత్తం కూడా దేశంలో వ్యతిరేకిస్తుంటే, కోట్లాది మంది రైతులు వ్యతిరేకిస్తుంటే, ఇక్కడ రాజకీయ పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ రెండు కూడా నిన్న పార్లమెంట్లో మద్దతు ఇచ్చినాయి. రాజ్యసభలో, పార్లమెంట్ లోక్సభలో కూడా ఇది కూడా, దీన్ని కూడా మేము ఖండిస్తున్నాము. కాబట్టి ఇప్పటికే మనం కోరేదేమంటే, ప్రభుత్వాన్ని కోరేదేమంటే, ఈరోజు భారత రాష్ట్రపతి గారికి ఈరోజు అర్జీ పంపిస్తున్నాము. మేము ఆయన కోరే, రాష్ట్రపతి గారికి కోరేదేమంటే, మీరు ఆ బిల్లు, 2 బిల్లు కూడా సంతకాలు పెట్టకుండా దాన్ని తిరిగి పార్లమెంట్లో పంపించండి. పార్లమెంట్ చర్చ మళ్ళీ జరగాల. అదేవిధంగా సెలెక్ట్ కమిటీకి పోవాలి ఈ బిల్లు. ఆ విధంగా సెలెక్ట్ కమిటీకి పూర్తి తప్ప న్యాయం జరగదు, రైతులకు న్యాయం జరగదు. రేపు రాబోయే కాలంలో పెద్ద ప్రమాదం పొచ్చి ఉంది ఒక పక్కన. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే, ఈ రైతాంగ వ్యవస్థ కాపాడాలంటే, వ్యవసాయం నిలబెట్టుకోవాలంటే, ఈ దేశంలో దాదాపు 80-85 కోట్ల జనాభా రైతులు అందరూ కూడా దీని మీద ఆధారపడ్డారు. లేకపోతే వీళ్ళందరూ కూడా కూలీగా మారుతారు. మన కూలీగా మారితే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒప్పగల కార్మికులు నడి బజార్లో, మన అన్ని ఫ్యాక్టరీలు బంద్ అయిపోయి, లాక్డౌన్లో బంద్ అయిపోయి అలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈరోజు ఆ చట్టం కూడా మార్చింది ప్రభుత్వం మార్చింది. ఆ విధంగా ఈ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఖండిస్తూ, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ ఇస్తున్నాయి.